అది అది ఎంతో ఎంతో ఈరోజు మనం నేర్చుకునే కొన్ని విషయాలు చాలా ప్రాముఖ్యమైన సంగతుల్లో మనం వెళ్ళేటప్పుడు దయచేసి గుర్తుంచుకోండి మన జీవితంలో మనుషుల కొరకు మనము మనుషుల ద్వారా మంచి అనిపించుకోవాలని మనుషులతో మెప్పు పొందాలని అదే ప్రాముఖ్యంగా పెట్టుకొని బ్రతకూడదు దైవ దృష్టికి మంచివాడుగా ఉండవానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును అనుగ్రహించు జ్ఞానమును తెలివిని ఆనందమును ఎంత బాగుందో ఆఫ్ దేవుని ఎదుట మంచిగా మంచి వాళ్ళు అనిపించుకున్న వాళ్ళకి దొరికేవి ఏంటంట జ్ఞానము తెలివి ఆనందం జాయ్ ఇంగ్లీష్ విజిటమ్ నాలెడ్జ్ అండ్ జాయ్ ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడు వాడు రక్షింపబడు మీరు కావాల్సిందే ఇట్లాంటి బెస్ట్ జీవితాన్ని మీరు రావాలనుకో కాగితాలతో పనిలేని దేంతో పనిలేని ఒక మంచి జీవితం జీవించాలంటే ఏంటో తెలుసా ఇలాంటి వాటి నుంచి ఎవరు రక్షిస్తారు నన్ను ప్రభు నామోన్ బట్టి ప్రార్థన చేయవాడు రక్షింపబడు నెక్స్ట్ వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయరు నీ జీవితం ఎలా మార్చుకుంటావు ఇలాంటి వాట్లకి నువ్వు నమ్మాలి కదా ఫస్ట్ ఇది సురేష్టమైందా నువ్వు నమ్మాలి కదా చూడండి అందుకు సమయాలు నీ దృష్టికి నీవు అల్పుడవ కావు నీ నువ్వే పనికిరావు అనుకున్న దినాల్లో ఎప్పుడైనా ఉన్నారా ఇలా ఎవరైనా అట్లా ఉందా అప్పుడప్పుడు కొంతమంది అంటుంటే వింటాను నేను బా నా మీరు చాలా బాగుంది ఊరుకోండి నాయన బాగుండడం ఏంటి అంటుంటారు అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళకి ఎలా ఉంది సపోజ్ ఎవరి దగ్గర మీ షర్ట్ బాగుంది అంటే ఏ ఇది వంద రూపాయలు అండి అట్లా రకం అని గుర్తు పెట్టుకోండి ఎవరికైనా డౌట్ ఉంటే నేను చెప్తున్నాను దేవుడు ఎవరి జీవితం నుంచి కృప తీసేయడు రెండే రెండు రీజన్స్ మీరు ఆ కృపని అనుభవించకపోవడానికి ఒకటి మీరే కృప నుంచి తొలగిపోవచ్చు రెండోది ఆ కృపని మీరు వ్యర్థపరచవచ్చు థర్టీన్ పదమూ వచ్చరం నా బోధకుల మాట నేను వినకపోతేని నా ఉపదేశకులకు నేను చెవి యొక్క లేదు నేను సమాజ సంఘముల మధ్య నుండి నేను కూడా ఎక్కడ నేను సమాజ సంఘం అంటే సంఘం ఏంటి సంఘం అంటే ఏంటండి ఏం మాట్లాడట్లేదు ఇప్పుడు నేను ఎంతమంది సంఘంలో ఉన్నప్పుడు చీకటిలో ప్రకాశించి కానీ చీకటి దానిని గ్రహింపకుండేను అది సంగతే అంటే ఆయన పలికిన మాటే వెలుగు లూయ సో వెలుగు అంటే దేవుని వాక్యం దావితే అంటే నీ వాక్యం నా పాదములకు దీపం నా త్రోవకు వెలు ఆ మాట దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగిన ఆ వెలుగు మంచిదని దేవుడు చూసి ఫస్ట్ థింగ్ అన్నిటికంటే ఫస్ట్ మీ జీవితంలో రావాల్సింది వెలుగు రావాలి వాక్యం మీకు వెలుగు అవ్వాలి ఏదైనా వాక్యంలోంచి చూడడం నేర్చుకోవాలి మీరు కొంతమంది జీవితాలు మనం చేస్తే ఏం పని జరుగుతుందండి వీళ్ళ లైఫ్లో దేవుడు భలే కదులుతున్నాడు అంటాం దేవుడు కదులుతున్నాడు అంటే దేవుడు పక్షపాత మీ జీవితం కలగకుండా వేరే వాళ్ళ జీవితం కలగలని ఎలా దీవిస్తున్నాడు అండి దేవుడాలని ఇట్స్ నాట్ అబౌట్ దేమ్ ఇట్ ఈస్ ద వే దే రెస్పాండ్ ఎలాగైతే దేవుని వాక్యానికి వాళ్ళు రెస్పాండ్ అవుతున్నాడు ఎలాగైతే దేవుని యొక్క పరిశుద్ధాత్మకి పనిచేయడానికి అవకాశం దాన్ని బట్టి ఉంది బైబిల్ ఏమైంది ఆది ఎందు దేవుడు భూమి ఆకాశంలో సృజించాను భూమి నిరాకారం గాను శూన్యంగాను ఆయను ఉండేను కాదు ఆయన అంటే అయిపోయింది అట్లా మీ జీవితంలో ఏమైనా పాడైపోయినాయా ఏదైనా స్థితి అడ్డీట్ అయిపోయినాయా డోంట్ వరీ హూ ఇస్ దేర్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ స్టిల్ హోలీ స్పిరిట్ ఇన్ యువర్ లైఫ్ మీ జీవితంలో పరిశుధర్మ ఉన్నాడు ఇంకా మరి అది ఎందుకైంది పరిశుధార్మ ఉండేది అట్లన్న పరిస్థితి బికాస్ ఆఫ్ యువర్ నో లైట్ మీ జీవితంలో ఏం లేదు సరైన జ్ఞానం లేదు దేవుడు ఏం చెప్పి తెలుసా అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదించాను ఎట్లాగో తెలుసా ఎవరిని ఆశ్వాదిస్తే అలా ఆశీర్వదించబడతారు దాట్ ఈస్ అవర్ లైఫ్ అండి యు ఆర్ నాట్ క్రేవింగ్ ఫర్ యువర్ ఓన్ బ్లెస్సింగ్ నీ దీవెన కోసం నువ్వు వాడుకుంటూ తిరుగుతావు నీవే బ్లెస్ చేయడం దేవుడు పెట్టాడు పెట్టాను నేను అప్పుడు ఏమైందంట నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు అసలు అలాంటి ఆలోచన అట్లాంటి వాటికి ఏ ఛాయలు కనబడట్లేదంట అప్పుడే నిరీక్షణ కలిగి నిరీక్షణ కలిగి నమ్మిను ఆత్మీయంగా మీరు అది డెవలప్ చేసుకోవాలి ఎవ్వరు చూడని చూడాలి ఎవ్వరు వినని మీ వినాలి ఎవ్వరు గ్రహించని మీరు గ్రహించాలి ఈ మూడు మీరు చేయాలి చెవికి వినబడనివి కంటికి కనబడని హృదయానికి గోచరం కానీ సంగతులు దేవుడు మీకు బయలుపరుస్తాడని వాక్యం చెప్తాడు